ఒకటి రెండు మూడు నాలుగు జంటలు, ఐదు జంటలు, అబ్బా అంత జంటలు జంటలుగా పోతారు లోపలికి. ఈ అమ్మాయి ఈ అబ్బాయితో తిరుగుద్దా, మళ్ళీ వెంటనే రేపు వేరే అబ్బాయితో తిరుగుద్ది, ఈ అబ్బాయి అమ్మాయితో తిరిగినా మళ్ళీ రేపు వేరే అమ్మాయితో తిరుగుతాడు, అంత యుఎస్ఏ ప్రపంచం అయిపోతాను, అమెరికా అయిపోతాను. అసలు మన అమెరికా కల్చర్ అనేది బాధపడాలో సంతోషించాలో నాకైతే అర్థమవుతలేదు. నేను మాత్రం ఎప్పటికీ ఒకే రేంజ్ ఆలోచిస్తా. తిను నా ఫ్రెండ్ అనిత అండ్ తిను నా బాయ్ ఫ్రెండ్ రాజేష్. అరే మధ్యలో ఈడవడం నాకే పోటీయా? నా లోపల కిక్ ఉంది, దానికి ఒక నిక్ నేమ్ ఉంది, పండు. పండుగానికే పోటీయా? కాఫీ తాగుదాం పదవి. లేదే మీరు వెళ్ళి తాగేసి రండి, నేను వెయిట్ చేస్తాను. ఓకే పదరా. హలో ఎక్స్క్యూజ్ మేడం, మీరు బాయ్ ఫ్రెండ్ గురించి వెయిటింగ్ కదా? ప్లీజ్ మీ పని మీరు చూసుకోండి. నాకు వేరే పని లేదు, మీలాంటి వాళ్ళకు హెల్ప్ చేయడమే నా పని. అక్కర్లేదు. అలా అనకండి మేడం, మీ బాయ్ ఫ్రెండ్ రాకపోతే నేను సినిమాకైనా సికారకైనా దేనికైనా రాడి. ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ క్లాసిక్ ఉంటుంది, గుడికి వెళ్దాం, బి బీచ్కి వెళ్దాం, లేకపోతే పార్క్ వెళ్దాం, సి సినిమాకి వెళ్దాం, డిస్కోకి వెళ్దాం, ఎక్కడికైనా నేను రెడీ. నీకు అసలు బుద్ధి ఉందా? ఒక ఆడది వండ్రిగా కనిపిస్తే బాయ్ ఫ్రెండ్ కోసమేనా? అయినా బాయ్ ఫ్రెండ్ లేకపోతే నువ్వు హెల్ప్ చేస్తావా? నడు గోల్డ్ షాప్ కి వెళ్దాం, నాకు ఒక కేజీ బంగారం కావాలి, నువ్వు కొనిస్తావా? ఏం కొనిస్తావా? అమ్మో అంత బంగారమా? నీకోసం నేను డైరీ వేసి ఫుల్ రాయి అంత బంగారం సంపాదించాలంటే నేను దొంగతనం చేయాలి, నాకు అవసరమా? ఆడదే కదా అని అలసిగా తీసుకుంటే చెప్పుకు పని చెప్పాల్సి ఉంటుంది. అదేదో ఒక క్వార్టర్ రాయి, రాత్రి నేను గుర్తు చేసుకొని పడుకుంటా.